हाय हेलो वेलकम टू माय चैनल चैनल में चयबे कराची हलवा चेस्तुन्ना वन कप वच्चेसी मनं कॉर्न फ्लोर तीसुकुन्नामंडी कॉर्न फ्लोर नि ओक गिन्नेलो वेसेद्दां दीनिकि मनं रेंडु कप्पुल वाटर तीसुकुंदामंडी రెండు కప్పుల వాటర్ అండి ఇప్పుడు దీన్ని బాగా మనము కలుపుదామండి ఉంటలు ఉంటలుగా లేకుండా మనము బాగా కలుపుదాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దామండి అది పెట్టేద్దాము ఒక చిన్న సైజు గిన్నెలో మనము దోసపప్పు తీసుకున్నామండి దీన్ని మనము బాగా फ्राई चेद्दामंडी कलुपुदामंडी लेकपोते माडिपोतायि कदा लाइट गा फ्राई चेद्दाम दीनिकि इप्पुडु कोद्दिगा चिटपटलु आडुतुन्नायि इवि बागा फ्राई अयिपोयायि इप्पुडु इवि ओक चिन्न गिन्नेलो तीसेद्दामु मल्ली कलाई पेट्टामंडी इप्पुडु दांट्लो मनमु शुगर वेद्दामंडी మనము పిండి ఏ కొలత తీసుకున్నామో షుగర్ గుడక అదే కొలతతో వేద్దాము మనము 2 కప్పులు షుగర్ వేసాము 1 కప్ మనం వాటర్ వేద్దామండి మనకు షుగర్ బాగా కరిగేదాకా కలుపుతూనే ఉండామండి मैं दींट इलाची पौडर वेदी को मन येलो फूड कलर वेदी मन को तीग पाक रावसर लेदी असल पाक राी को बागस उड़कन सरपोमी वाटर बाग मरीन कदमी ఈ మాత్రం చాలు మనకు తీగ పాకం రావసరం లేదు అసలు పాకం అవసరం లేదు దీనికి ఫ్రై చేసిన గింజలు ఉన్నాయి కదండి ఇందులో వేసేద్దాము మళ్ళీ మళ్ళీ బాగా మనం కలుపుదామండి దీనికి మంట బాగా తగ్గించి పెట్టేద్దామండి చాలా సిమ్ పైన చేద్దాం ఇది ఇప్పుడు బాగా మనకు వాటర్ చూడండి మరుగుతుంది కదా అందులో మనము ఇందాక కలిపి పెట్టాం కదండి కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ పిండిని కొద్ది కొద్దిగా వేసి మనము కడాయిలో ఈ మిశ్రమాన్ని మనం వేద్దాం కొద్ది కొద్దిగా అనే మనము ఇలాగా ఒక గంట లాంటిది తీసుకొని కలుపుతూనే ఉండాలండి ఇది వదిలేసాం అనుకోండి అడుగుతో మనకు మాడిపోతుంది అందుకనేసి మనము లాగా చిక్క పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాము నాన్ స్టాప్ గా కలుపుతూనే ఉన్నాము ఇలాగా కలుపుతూనే ఉండాలి చిక్క పడేంత వరకు చూడండి మనకు బాగా చిక్కగా అయిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లో మనము దీంట్లో ప్యూర్ నెయ్యి వేయాలండి లేకపోతే మనకు నెయ్యి ఎక్కితే అది టేస్ట్ గా ఉండదు నెయ్యి గుడక మనం కొద్ది కొద్దిగా స్పూన్ తో వేద్దాము పడుతుందండి దీనికి 4-5 స్పూన్లు పుటి 4-5 స్పూన్లు నెయ్యి పడుతుందండి దీనికి కొద్దిగా వేద్దామండి ఫస్ట్ ఒక స్పూన్ ఒక్కసారి మనం వేయకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి చూడండి మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నాను ఇలాగా ఒక 3-4 సార్లు వేసుకుందామండి 5 సార్లు వేసినా ఇబ్బంది లేదు కాకపోతే ఎంత నెయ్యి అయితే అంత టేస్టీగా ఉంటుంది ఇది మనకు బాగా స్పీడ్ తయారైపోయినట్టు ఉంది ఇప్పుడు అంచులు గుడక ఇదిగో బాగా వదిలేస్తుంది ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేసి మనము కలయి కిందకి దింపేద్దాము ప్లేట్లో కొద్దిగా మనము నెయ్యి వేసేయండి దీనికి బాగా వెలుడుపు చేసేద్దాం నెయ్యిని మనము ప్లేట్ బాగా వెలుడుపుగా రాసేయండి దీనికి ఇందులో మనం చేసి పెట్టిన కరాచీ హల్వాకి వేద్దాము ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఈ హల్వాకి వేసేద్దామండి చూడండి మనకు
ఇలా తీస్తుంటే అలాగా లూజ్ గా బాగా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా మనము ఒక షేప్ లెక్ తీసుకొద్దామండి ఎందుకంటే ఇవి మనము తర్వాత బిస్కెట్ మోడల్ లో కట్ చేద్దాం ఇవి అంత పల్చగా లేకుండా అంత మందం లేకుండా ఒక లెవెల్ లో మనము ఎలర్పుగా చేద్దామండి ఇది కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు మనం 10 నిమిషాలు వదిలేద్దామండి దానిపైన మనము కొద్దిగా మనం నచ్చితే చుట్టూ పూటి వేసుకుందాం లేదంటే అవసరం లేదండి కాకపోతే నేను కలర్ఫుల్ కోసం వేస్తున్నాను ఇంకా బాగా మనం చేసిన రెసిపీ ఇంకా బాగా కలర్ఫుల్ గా ఉంటుంది కదా అందుకనే చేస్తున్నాను కొద్దిగా మనము దీనికి ఏయల్లనేం అవసరం లేదండి కొద్దిగా మనము అలంకారం చేస్తే ఇంకా కొద్దిగా ముందుగా మన స్వీట్ అనేది కలర్ఫుల్ గా ఉంటది కదా ఒక్క 10 నిమిషాలు 10 నుండి 15 నిమిషాలు కొద్దిగా చల్లగవ్వనండి వదిలేస్తున్నాం చల్ల కోసం చూడండి మన కరాచి హల్వా ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకు కొద్ది చల్లగైనాకనే మనము కట్ చేయాలండి చూడండి మన కరాచీ హల్వా నేను మనం ఎంత ఈజీగా కరాచీ హల్వా చేసామో చాలా సింపుల్ రెసిపీ ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి।